రాష్ట్రంలో నూటికి 70-75% ప్రజానీకం చాలా సంతోషంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకి విద్యార్థులకి ఆసుపత్రి అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఏమి చేయాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించడానికి ఏమి చేయాలో కూడా పాలుపోక చంద్రబాబు నాయుడు మొన్న కర్నూలు జిల్లా పర్యటన చూశాం. ఆయన ఒక జిల్లాలో ప్రతి వారం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతాడు. అక్కడి నుంచి ఆ జిల్లాకు సంబంధించినటువంటి 10, 12, 14, 16 కాన్స్టిట్యూన్సీల నుంచి కాన్స్టిట్యూన్సీకి 50 మంది కార్యకర్తలను రమ్మని చెప్పి 50 వెహికల్స్ని ఒక ఊరేగింపుగా పెట్టుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టౌన్లోకి వెళ్తాడు. అక్కడ ఒక 5-6 వేల మంది జనాన్ని పోగేసుకుని ఒక ఇరుకు సందులో ఆయన సొంత కెమెరాలు పెట్టుకుని చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పట్టారు, చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఈయన పిచ్చెక్కి నాయుడికి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ మరుసటి రోజు 11 గంటలకు లెగిసి అక్కడి నుంచి ఇంకో గ్రామానికో లేకపోతే ఇంకో ఊరో ఒక రోడ్ షో ప్రోగ్రాం పెడతాడు ఒక విలేజ్లో. మళ్ళీ ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరిని అక్కడ తరలించి వాళ్ళకే చేతులు ఊపుతాడు. అది సాయంత్రానికి గౌ చేసుకుని మరుసటి రోజు పొద్దున్నే జిల్లా విస్తృత స్థాయి సమావేశం అని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈయనతో పాటు పనికి మాలినటువంటి నాయకుల్ని ఓడిపోయినటువంటి చోటల్ని దద్దమ్మల్ని సుంటల్ని అందరినీ పిలిపించుకుని ఒక ఉపన్యాసం చెప్పి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మా ప్రభుత్వాన్ని తిట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ 3 రోజుల ప్రోగ్రాం నడుపుకుని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, బూతులు తిట్టడమే కార్యక్రమం పెట్టుకోవటం, ఈయనకి బాకా ఊదేటువంటి ఆ డబ్బా ఛానల్స్ ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పట్టారు, చంద్రబాబు నాయుడికి అడుగుడు అడుగున స్వాగతం పలికారు, ఇటువంటి పిచ్చి వరాతులన్నీ రాస్తాయి. అక్కడ ఉన్నటువంటి కర్నూలులో మొన్న వెళ్ళినటువంటి జిల్లా కర్నూలులో ఒక హైకోర్టు వాళ్ళకు కావాలని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పి ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. దాని మీద అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, మా ప్రాంతానికి హైకోర్టు ఇస్తానంటే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబును ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళని గుడ్డలోడ తీసుకొడతా, నువ్వే ఒక గుడ్డలోడ తీసుకొడతావు, నీ గుడ్డలోడ తీసి రోడ్డు మీద నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా నీకు సిగ్గు లేకుండా ఇంకా నువ్వు ఒక మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి సిగ్గు శరం లేకుండా 23 సీట్లు వచ్చినా కూడా నువ్వు వెళ్ళి గొడ్డలోడ తీసుకొడతా, డ్రైవర్ లేకుండా కొడతా, బని వేసుకుని కొడతా, కట్ డ్రైవర్తో కొడతా, నీ తలకాయ కొడతా, తొక్క కొడతా, తోలు కొడతా అని పిచ్చి కుక్కలాగా మొరుగుతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో కాదు, నువ్వు సైకోగాడివి. నిన్ను మించినటువంటి సైకోగాడు ఎవడో లేడు. చచ్చేటప్పుడు కూడా 75 ఏళ్ళ వయసు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పదవి వ్యామోహం, పదవి కాంక్ష, సిగ్గు లేకుండా చెప్తున్నాడు. మొన్న రాధాకృష్ణ ఏదో శనివారం పనికి మన దరిద్ర ప్రోగ్రాం వాడు పెట్టుకుంటాడు కదా, దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం అంటే చంద్రబాబు నాయుడికి అవసరం లేదంట, ఈ రాష్ట్రానికి అవసరం అంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకుండా పోయారనుకోండి, భగవంతుడు తీసుకెళ్తే ఈ రాష్ట్రం ఆగిపోద్దా? పొద్దున్న లేచి వీడి పేపర్ చదవకపోతే ఏమైనా అవుద్దా?
లేదా ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు మోహన్ చూడపోతే రాష్ట్ర ప్రజలకేమో అవుద్దా? ఊరినే పనికిరానటువంటి మాటలో ఈరోజు పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళగా నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2024లోనే కాదు 29లోనే కాదు ఆయన బతుకున్నంతకాలం, ఆయన జీవించినంతకాలం ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయన నీకు మళ్ళీ కొట్టుకొచ్చిన పార్టీకి ముఖ్యమంత్రి కాదు. నీకు మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయో లేకపోతే నరేంద్ర మోడీనో పవన్ కళ్యాణో ఎన్టీ రామారావు చేస్తా అయినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పార్టీ స్థాపించి పార్టీ పెట్టి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వాళ్ళ ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 420 గాడివి, నువ్వు ఎన్టీ రామారావుకి వెన్ను పోటు పడిచి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని అలయన్స్ పెట్టుకుని ఆయన సంకనాకి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. మొన్న మోడీ పవన్ కళ్యాణ్ సంకనాకి 2014లో ముఖ్యమంత్రి అయ్యావు. తెలుగుదేశం పార్టీ కంటే సావు లేదంట, తెలుగుదేశం పార్టీని ఎవడు ఏం చేయలేడంట. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు సావులేదుగా, నువ్వు ఉన్నావు ఈ భూమి మీదే. నువ్వు ఉండేది హైదరాబాద్లోనే కాదు, అక్కడ ఏమైందిరా తెలుగుదేశం పార్టీ? తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఏమైందిరా చంద్రబాబు? అక్కడ పోటీ చేయడానికి నీకు ఎవడన్నా అభ్యర్థులు ఉన్నారా? ఏమైంది? నువ్వు సచ్చావా అక్కడ? నీ ఇల్లు అక్కడే కదా, నీ కొంప అక్కడే కదా, నువ్వు ఉండేది అక్కడే కదా, నెలకి 20 రోజులు హైదరాబాద్లోనే వస్తున్నావు కదా, అక్కడ నీ తెలుగుదేశం పార్టీ ఏమైంది? ఒక సర్పంచ్ ఉన్నాడా నీకు? ఒక వార్డు మెంబర్ ఉన్నాడా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక ఎంపీ ఉన్నాడా? ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా? తెలుగుదేశం పార్టీ సచ్చింది తెలంగాణలో. అక్కడ సచ్చిందంటే ఇక్కడ మాత్రం శాస్త్రం అంట. 2024 ఎన్నికలు నీకు చివరి ఎన్నికలు, నీ తెలుగుదేశం పార్టీ కూడా చివరి ఎన్నికలు. నీ తెలుగుదేశం పార్టీ నిన్ను, నీ కొడుకుని, తన్ని ఆ పార్టీలోంచి 2024 ఎన్నికలు అవగానే తన్ని తరమటానికి ఎన్టీ రామారావు వారసులు సిద్ధంగా ఉన్నారు. నీ పార్టీని నువ్వేదైతే నా పార్టీ అనుకున్నావో, నీ సొంతం అనుకున్నావో, అది నీ పార్టీ కాదు, నువ్వు కొట్టుకొచ్చిన పార్టీ. ఇదేమి కర్మరా బాబు ప్రోగ్రాం ఇప్పుడు కాదు, 2024 ఎన్నికలు అయిపోయినాక నీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, మీ బాబు కొడుకులు ఇద్దరిని కూడా ఎన్టీఆర్ వారసులు తన్ని తరిమినప్పుడు మీ ఇద్దరు ఈ బోర్డర్ దాటి ఏం కర్మరా బాబు, మనకి మనది ఏంటి ఇంత దరిద్ర బతుకు అని చెప్పి మీ ఇద్దరు బాబు కొడుకులు ఒకన్న ఓటేసుకుని ఒకటి ఏడిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. నువ్వెన్ని కుట్రలు చేసినా, నువ్వు పిచ్చి కుక్కలాగా నీకు నోటికి వచ్చినట్టు నువ్వు ఎలా మాట్లాడినా ఎలా వాగినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఒక పిచ్చోడు, నీకు అధికార దాహంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తిగానే చూస్తున్నారు. కానీ నిన్ను ఒక పార్టీ అధ్యక్షుడుగానో, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బతికుందని అయితే ఎవడనుకోవట్లేదు. తెలంగాణలో సచ్చింది, ఇక్కడ వెంటిలేటర్ మీద ఉంది. రేపు 24లో ఆ వెంటిలేటర్ కూడా తీసి నీ పార్టీని నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తొందరపడమని చంద్రబాబు.